దేనినైనా ఎదుర్కొనే శక్తి కలిగే ఉంది. వరప్రసాదం కృష్ణమ్మకు సైకత కళాంచలి. సముద్ర ఒడ్డున మహిషాసుర మర్దిని శాంతి దూత సైకత రూప. స్వర్ణాంధ్ర కళా బల సమఖ్యాంధ్ర విచ్ఛిన్న వాదన ఆకట్టుకున్న మహాత్మా గాంధీ సైకత రూపం. ఇసుకపై శిల్పాలు చెక్కినారు అంబచలవేయి బొమ్మ. సజీవ శిల్పాలు సైకత రూపాలు. ఇసుక పేర్చి రూపు పూచి సైకత సృజన. తల వెంట్రుక మెరుపు ఎరుగని వయసు. కలలో తల పండిన అనుభవం ఆయన తపస్సు. కళ్లతో బంధించి తన కళతో ప్రదర్శిస్తాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తాపత్రికల ఛాయాచిత్రాలే దానికి మచ్చు తునిక. ఇంతింతై వటుడింతై దినదిన ప్రబుద్ధమానం చెందుతూ దివ్య కాంతుల వెలుగుతో ఆయన కళా ప్రదర్శన మరింత వృద్ధులకి రావాలని ఆకాంక్షిద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ మిస్టర్ బాలాజీ వరప్రసాద్. అది 1988 ఏప్రిల్ 1వ తేదీన. అతి సామాన్య కుటుంబంలో పుణ్యదంపతులైన శ్రీ ఆకునూరు జనార్దనరావు శివనాగమని గారులకు తృతీయ సంతానంగా ఏకైక కుమారునిగా కృష్ణాజిల్లా కైకలూరు మండలం పల్లెవాడ గ్రామం నుండి జన్మించారు బాలాజీవరప్రసాద్. భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు రోషిణి సాధ్వి మరియు రిష్తా సాధ్వి, అక్కలు రాఘవమ్మ, అర్చన. విద్యాభ్యాసం 1 నుండి 5వ తరగతి వరకు పల్లెవాడలో, 6 నుండి 10 వరకు బుజబలపట్నంలో సాగింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వెంటనే కష్టాల కడలి వారు కుటుంబాన్ని ముంచెత్తింది. ఇల్లు కాలిపోవడం, తల్లి అనారోగ్య సమస్యతో ఆపరేషన్ జరిగి ఆసుపత్రిలో నుండగా తన తల్లికి తానే తల్లి సేవ చేశాడు. ఏదుక్కు చూసిన ప్రతికూల పరిస్థితులు వికటట్టహాసం చేశాయి. చదువు ఆగింది, జీవితం ఆగదు కదా. కన్నీళ్లే ఆయనలో ఉన్న కళకు ఆజ్యం పోశాయి. చిన్నతనం నుండి చదువుతో పాటు కళపై మక్కువ పెంచుకున్న బాలాజీవరప్రసాద్ ఆవేపే అడుగులు వేసి చిట్టి అను ప్రముఖ చిత్రకారుని దగ్గర తర్ఫీదు పొంది మెలకువలు నేర్చుకున్నారు. అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్న సైన్ బోర్డ్స్, వాల్ బోర్డ్స్, వాల్ పెయింటింగ్స్ చేస్తూ కుటుంబ జీవన ప్రయాణంలో తన వంతు బాధ్యతగా తల్లిదండ్రులకు తోడుగా నిలిచాడు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన బాలాజీ సత్యంగారి వద్ద శాస్త్రీయ సంగీత వాద్యాలలో పట్టు సాధించి తండ్రి మృదంగం, తల్లి గాత్రం, తాను హార్మోనియంతో కచేరీ చేసేవారు. ఆ విధంగా 3 సంవత్సరాలు గడిచాయి. చదువు ప్రాముఖ్యత తెలుసుకున్న బాలుగారు చదువును పునఃప్రారంభించారు. ఇంటర్మీడియట్ ఏకేపీఎస్ జూనియర్ కాలేజ్ తుంపకడపనందు, డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం నందు, ఎంబీఏ హెచ్ఆర్ స్వర్ణాంధ్ర కాలేజ్ నర్సాపురం నందు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. కళా నేపథ్యం, ఇంటర్మీడియట్ స్థాయి నుండి అనేక యువజనోత్సవాల్లో పాల్గొని సాధించిన బహుమతులు, కోకొల్లలు. మహానుభావులు చెప్పినట్లు నిజమైన పుట్టినరోజంటే పుట్టిన తేదీ కాదట, దేనికోసం పుట్టమో తెలిసిన రోజట. అలా డిఎన్ఆర్ కళాశాల ఎందు డిగ్రీ చదువుతుండగా తన ఆశయ సంకల్పంతో, దృఢమైన నిశ్చయంతో మళ్లీ పుట్టారు బాలు. చిత్రకళా విభాగాలైన క్లే మోల్డింగ్, స్పాట్ పెయింటింగ్, ఇన్స్టాలేషన్, రంగోలీ, పోస్టర్ మేకింగ్, కొలేజ్, కార్టూనింగ్ మరియు పెన్సిల్ ఆర్ట్లు తనదైన శైలి కనబరుస్తూ ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి బహుమతులు పొందారు. అప్పుడు తన త్రోవను చదును చేసుకుంటూ సైకత శిల్పిగా రూపాంతరం చెందారు. నాటి నుండి నేటి వరకు అనేక సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలలో ప్రజలను చైతన్యపరిచే దిశగా విజయపయనం చేస్తున్నారు. ఎంబీఏ పూర్తి అవగానే కళాశాల నియామకాలలో 3 MNC కంపెనీలలో కొలువు సాధించి కూడా తృణప్రాయంగా వాటిని వదులుకుని తాను ఒక ప్రపంచ స్థాయి సైకత శిల్పిగా గుర్తింపు పొందాలనే ఆకాంక్షతో ఆర్థిక పరిస్థితులను ప్రక్కకు నెట్టి సైకత శిల్పాలు చేస్తుండగా శాసనసభ ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్ మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి ప్రోత్సాహంతో మొదటిసారిగా హంసల దీవిలో మాఘ పౌర్ణమి అనే కార్యక్రమానికి సైకత శిల్పం చేయగా 20,000 రూపాయలు పారితోషికం పొందారు. వారు బాలుగారిలో ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని కల్చరల్ డైరెక్టర్ డాక్టర్ దీర్ఘాజ్ విజయభాస్కర్ గారికి తెలుపగా, కళా విలువలు తెలిసిన విజయభాస్కర్ గారు ఆయనకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో అవకాశాలు కల్పించారు. తప్పికనందిన గొంతుకు 2 అమృత చుక్కల వలె వారిలువలు బాలుగారు వెన్నుతట్టి నిలిచారు. తద్వారా రాష్ట్రంలో సైకత శిల్పాలు చేయడంలో బాలాజీ వరప్రసాద్ అనే అద్భుత శిల్పి ఉన్నాడని వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఇకపోతే సాధించిన ఘనత, 2011 ఒడిశా అంతర్జాతీయ సైకత శిల్పాల పోటీలలో ఆంధ్రప్రదేశ్ను 7వ స్థానంలో నిలిపి ఒడిశా గవర్నర్ చైతన్య భండారి గారి అభినందనలు పొందారు. 2014 బాలు శాండ్ ఆర్ట్స్ అండ్ ఈవెంట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి అనేక మందికి సైకత కళలు శిక్షణ ఇస్తున్నారు. 2011-2012 కాకస్, వింగ్స్, నిపుణ, ససి, అంబులెన్స్ వంటి నేషనల్ మేనేజ్మెంట్ మీట్స్ లో క్రియేటివ్ విభాగంలో యాడ్ మేకింగ్ చేసి మొదటి స్థానాల్లో గెలుపొందారు. 2012 తెలుగు మహాసభలో విశిష్ట వ్యక్తి పురస్కారం పొందారు. రాష్ట్ర విభజన సమయంలో సమఖ్యాంధ్ర ఉద్యమంలో
తన వంతు సైకత శిల్పాలు చేస్తూ వార్తాపత్రికల్లోకెక్కారు. 2016 ఒడిశా గవర్నమెంట్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ శాన్ ఆర్ట్ పోటీలలో పాల్గొని 5వ స్థానంలో నిలిచారు. 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్నారు. 2017 హర్యానా రాష్ట్రంలో నిఫా అనే కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ల సైకత శిల్పాలను చేసి అబ్బురుపరిచారు. దానికి గాను ప్రశంసలు పొంది ముఖ్యమంత్రి శ్రీ ఖట్టర్ గారి చేతుల మీదుగా అవార్డ్ ఆఫ్ హోనర్ పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్, మహానాడు, జన్మభూమి మావూరు, సుజల స్రవంతి, నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ఫెలికాన్ ఫెస్టివల్, సంక్రాంతి సంబరాలు, దీపావళి సంబరాలు, పడవల పోటీలు మొదలగు అనేక కార్యక్రమాలకు సైకత శిల్పాలు చేసి ప్రజాప్రతినిధులు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు అనేక మార్లు పొందారు. ఆ విధంగా ప్రజలతో, ప్రభుత్వంతో తన కళ ద్వారా మమేకం అవుతూ తన ఆశయ సాధనలో విజయ పరంపర కొనసాగిస్తున్న శ్రీ బాలాజీ వరప్రసాద్ గారు మునుముందు మరింత వృద్ధులకి రావాలని ఆకాంక్షిస్తూ వారు యూకే వారి వండర్ వార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికైన సందర్భంగా అభినందనలు తెలుపుతూ All the very best for your successful journey, Mr. Balaji Varaprasad. Chutte sei, chutte sei, bhoomi. Gali pata malle, mara malle.